అనంతపురం అనే ఊరిలో రమాదేవి రంగయ్య దంపతులకు ఒక కుమార్తె ఉండేది చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలాగా వారు ఎంతో సంతోషంగా ఉండేవారు రంగయ్యకు ఒక మెకానిక్ గ్యారేజ్ ఉండేది ఆ రోజుల్లో పనిచేసే కార్మికులు చాలామందే దొరికేవారు రంగయ్య గ్యారేజ్ బాగా నడిచేది ఇంటి ఖర్చులు పోను రంగయ్యకు ఇంకా చాలా డబ్బు మిగిలేది రమాదేవి తన భర్త రంగయ్య సంపాదనతో చాలా ఆనందంగా ఉండేది ఏవండి రేపొకసారి గుడికి వెళ్లి వద్దామండి సరే వెళ్ళొద్దాం కాని సడన్గా గుడెందుకు గుర్తుకొచ్చిందే నీకు రేపేదైనా పండగుందా లేదండి మన కూతురు నమ్రత కోసం ఒక చిన్ని తమ్ముడు పుట్టబోతున్నాడు ఆ దేవుడి సన్నిధిలో పూజ చేసి వద్దాం నిజమా ఎంత మంచి మాట చెప్పావురమా రమ నెలల గర్భిణి తనకు ఈసారి ఖచ్చితంగా బాబు పుడతాడు అని గట్టి నమ్మకంతో ఉంది ఎందుకంటే తను ఎన్నో పూజలు వ్రతాలు చేసింది ఎన్నో గుళ్ళు తిరిగి దేవుళ్లను మొక్కుకుంది కాని రమను ఏ దేవుడు కరుణించలేదు ఈసారి కూడా తనకు పాపే పుట్టింది రమ మనసు పాడు చేసుకోకు కూతురు పుడితే ఏమవుతుంది తనను బాగా చదివించి మంచి జీవితం ఇవ్వు నాక్కూడా ఇద్దరు కూతుర్లున్నారు కాని నేనెప్పుడూ బాధపడను కమలక్క నాకు కూతురు పుట్టినందుకు బాధలేదు నాకు నా కూతుర్లంటే చాలా ప్రేమ కాని కొడుకు పుట్టి ఉంటే నా కోరిక తీరేది మా చుట్టాలందరికీ కొడుకులున్నారు మరి నాకు మాత్రం కొడుకులేడు నా కూతుర్లు ఎవరికి రాఖీ కట్టాలి రమా రంగయ్య దంపతులకు కొడుకు పుట్టాలనే తాపత్రయంలో వారికి నలుగురు కూతుర్లు పుట్టేశారు ఇంకా వారికి బుద్ధి రాలేదు రమా మనకు కొడుకు పుట్టే యోగం లేదనుకుంటా ఇక చాలు ఇంకో పాప వద్దు మా పిన్నికి ఎనిమిది మంది అమ్మాయిల తర్వాత కొడుకు పుట్టాడు నా స్నేహితురాలిక్కూడా అమ్మాయిల తర్వాత బాబు పుట్టాడు ఈ ఒక్కసారి చూద్దామండి కాని రమా ఇంతమంది పిల్లల్ని నేను పోషించలేను అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు మీరెందుకు భయపడుతున్నారు ఆ దేవుడిచ్చే ప్రసాదాన్ని కండి అన్నీ ఆయనే చూసుకుంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక సంవత్సరం గడిచిపోతుంది రమాదేవికి వారి కోరిక మేరకు పండంటి మగబిట పుడతాడు బాబుకు కృష్ణ అని పేరు పెడతారు నా బుజ్జిబాబు నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు నమృత అనిత సంగీత సుష్మిత మీ నలుగురికి ఈ రోజునుంచి ఒకే పని మీ బుజ్జితమ్ముడిని మీ ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాలి సరేనా నలుగురు అక్కా చెల్లెళ్ళు అమ్మ మాట మేరకు తమ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోసాగారు ఒకరోజు రమా చివరికి నువ్వు అనుకున్నది సాధించావు ఇప్పుడైనా నువ్వు ఆనందంగా ఉన్నావా చాలా సంతోషంగా ఉన్నా అక్క మా ఆనందానికి లేవు ఇప్పుడు మా కుటుంబం సంపూర్ణమయ్యింది అది సరే అక్క నువ్వుకూడా ఒక్కసారి చూడు నీకు కొడుకు పుడితే చూడాలని ఉంది లేదులేదురమా నాకిద్దరమాయిలు చాలు వారికి నేను మంచి చదువు సంస్కారం నేర్పిస్తాను కాని అక్క ఒక్క కొడుకుంటే బాగుంటుంది ఇలా జరుగుతూ ఉండగా బాబు పెరిగి పెద్దవాడవుతాడు నా కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతాడు పెద్ద కార్లో తిరుగుతాడు అప్సరసలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అమ్మా నేను కూడా ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నా సరే పెద్దమ్మాయి అలాగే అవుదువులే రమ తన పిల్లలందర్నీ మంచి స్కూల్లో చదివించాలనుకుంది రంగయ్యకి అంతమందిని చదివించడానికి డబ్బు సరిపోయేది కాదు అందుకు నలుగురు కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు కానీ అబ్బాయిని మాత్రం ప్రైవేట్ స్కూల్లో చేర్చారు నాకు సైకిల్ కావాలి సరే కృష్ణ నేను నాన్నకి చెప్తాను నీకు సైకిల్ కొనివ్వమని అలాగే కొనిస్తారు నా బుజ్జిబాబు వెళ్ళి ఆడుకోనాన్నా అమ్మా నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను సైకిల్ కొనివ్వమని నా స్కూల్ ఎంత దూరం ఉంది అయినా కొనివ్వలేదు కృష్ణ అడగగానే కొనేస్తున్నారు అరే మొద్దు వాడు మగపిల్లోడు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వాడికి సైకిల్ కొనాలి కాని నీకెందుకు సైకిల్ అత్తగారింట్లో నడుపుతావా సైకిల్ తీసుకొని నలుగురు అమ్మాయిలు స్కూల్ తర్వాత ఇంకా చదవాలనుకున్నారు కాని రమా రంగయ్య దంపతులు వారి చదువుని ఆపేసి వారికి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు కాని కొడుకుని చదివించడం ఆపలేదు ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి రమ తన నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసేసింది ఒక గ్లాస్ నీళ్ళివ్వు ఇప్పుడు రంగయ్యకు వృద్ధాప్యం వచ్చి పదే పదే జబ్బు పడడం మొదలుపెట్టాడు కాని ఇంకా కొడుకు చదువు అయిపోలేదు అమ్మానా నాకీ ఫైనల్ ఇయర్ చదువుకు రెండు లక్షలు కట్టాలి ఎప్పుడిస్తారు రెండు లక్షలా నీకింకా ఉద్యోగం రాలేదా ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు కదా నీ చదువుకు నువ్వే డబ్బులు సంపాదించుకోవచ్చు ఏంటి నేను జాబ్ ఎప్పుడు చేయాలి చదువు ఎప్పుడు చదువుకోవాలి డబ్బులేనప్పుడు ఎందుకు పుట్టించారు కోపగించుకోకు కన్నయ్యా నా నగలమ్మి నీకు డబ్బు ఇస్తాను సరేనా ఈ సంవత్సరం చదువైపోతే నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది కదా కన్నయ్యా రోజురోజుకి రంగయ్య అనారోగ్యం పాలయ్యాడు కృష్ణకి దుబాయ్లో ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఒకరోజు అమ్మా బయటికి రా చూడు ఎవరొచ్చారో ఆనా రాజాబాబు ఎప్పుడొచ్చావు నాన్నా ఈమెవరు అమ్మా ఈమె నా భార్య స్వీటీ మేము దుబాయ్లోనే పెళ్లి చేసేసుకున్నాం ఏంటి భార్య పెళ్లి చేసుకొని కనీసం చెప్పలేదు పర్లేదులే బాబు ఇంట్లోకి రండి అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది కోడలు మాట్లాడుతూ ఇలా అంది చూడండి అత్తయ్యా మీకు నేను ముందే చెప్తున్నాను మేమిక్కడికి ఏడాదికి ఒకసారే వస్తాం నేను ఉద్యోగం చేస్తున్నాను కృష్ణ కూడా అక్కడ ఉద్యోగం ఉంది కాబట్టి మేము ఊరికే రావటం పోవడం చేయలేము అవునా సరే కోడ్లా మీకు ఎలా నచ్చితే అలా చేయండి కాని కన్నయ్యా నాన్న పరిస్థితి ఏమీ బాగోలేదు కొంత డబ్బు సహాయం చేశావంటే బాగుంటుంది అమ్మా ఎందుకెప్పుడు డబ్బు డబ్బు అంటావు మా పెళ్లికి చాలా డబ్బు ఖర్చైపోయింది ఇక మొన్ననే మేం దుబాయ్లో ఇల్లు తీసుకున్నాం నేను డబ్బు ఇవ్వలేను ఏంటి ఇల్లు తీసుకున్నారా మాకు కూడా చెప్పలేదు మావయ్యా చిన్న చిన్న విషయాలు కూడా మీకు చెప్పి చేయాలా మాకంత సమయం లేదు ఊరికే సీన్ క్రియేట్ చేయకండి కృష్ణని ఎప్పుడు డబ్బు అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు రంగయ్య ఆరోగ్యం మరింత మెత్తబడుతుంది అమ్మా ఇప్పటికే నేను నీకు చాలా డబ్బులు పంపించాను ఇక నా వల్ల కాదు నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా మా ఆయన్ను ఇంక అడగలేను నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు నమృత నాన్న చాలా మెత్తబడిపోయారు కాస్త సర్దుబాటు చేయి పెద్దమ్మాయి నేను బాగా చదువుకుని పోలీస్ అధికారి నవ్వాలనుకున్నా నువ్వు కన్నయ్యా కన్నయ్యా అంటూ వాడినే చదివించావు ఇప్పుడు డబ్బు కూడా వాడినే అడుగు నేను ఫోన్ పెట్టేస్తున్నా అమలా అంటే చూడు వారి అమ్మాయిలను ఎలా చదివించారు ఇప్పుడు వారిద్దరు అక్కా చెల్లెలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఆంటీని వారే బాగా చూసుకుంటున్నారు నువ్వు మాత్రం కొడుకు కొడుకు అంటూ మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు నమృతలాగే రమ మిగిలిన ముగ్గురు కూతుర్లు కూడా డబ్బు సర్దలేకపోయారు నిస్సహాయ స్థితిలో రమ మళ్ళీ కృష్ణకు ఫోన్ చేసింది అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర డబ్బు లేదు నాకు ఫోన్ చేయకు నేను డబ్బు ఇవ్వలేను ఏది ఇవ్వండి నేను మాట్లాడతాను అత్తమ్మా నుంచి డబ్బు ఆశించడం వదిలేయండి ఇల్లు అమ్మేసి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరండి అక్కడన్నీ ఫ్రీగా వస్తాయి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో మామయ్య జబ్బుకు వైద్యం చేయించుకోండి ఇక మేమక్కడికి రాము కనుక మాకు ఆ ఇంటితో అవసరం లేదు ఆ ఏంటి ఇల్లు అమ్మయ్యాలా ఏంటికోడలా నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు ఇంత ఎమోషనల్ డ్రామా చేయకండి నాకు తోచింది నేను చెప్పాను ఇక మీ ఇష్టం మాకు మాత్రం డబ్బు ఇవ్వమని ఫోన్ చేయకండి రమకి ఇల్లు అమ్మడం తప్ప వేరే ఉపాయం ఏమీ తోచలేదు ఇలా ఉండగా ఒకరోజు రమా ఆంటీ మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నారని విన్నాము అవును మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి ఎవరో ఎందుకంటే మేమే మీ ఇల్లు కొంటాము ఏంటి కొంటారా మీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది భయపడకండా మేము మంచి జాబ్స్ చేస్తున్నాము మీకు మొత్తం డబ్బు ఇచ్చే ఇల్లు తీసుకుంటాము అమ్మా నాన్నకు వయసు అయిపోతుంది కదా అక్క నేను పెళ్లిళ్ళు చేసుకుని మా భర్తలతో అందరం కలిసి ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం రమా నా ఇద్దరు కూతుర్లు నా గురించి మంచి చెడు ఆలోచిస్తారు కాబట్టి నీకేమీ భయం లేదు వీరు నీ డబ్బు ఖచ్చితంగా కట్టి ఇల్లు తీసుకుంటారు చాలా మంచి విషయం తల్లి చల్లగా ఉండండి నేను కొడుకు కొడుకుమీద నమ్మకం కన్నా కూతుర్లను నమ్మి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకున్న సమయానికి కమల కూతుళ్ళు రమ ఇంటిని కొనేశారు ఇక రమ తన భర్తని తీసుకొని వృద్ధాశ్రమానికి బయలుదేరింది అప్పుడు నమృత పిలుస్తూ ఇలా అంది అమ్మానాన్నా ఆగండి నేను బ్రతికుండగా మీరు వృద్ధాశ్రమంలో ఎలా ఉంటారు నేను ఆ ఘోరాన్ని చూడలేను రండి మీరు నా ఇంట్లో ఉండండి ఎందుకు నీ ఇంటికి అమ్మా నాన్న నా ఇంట్లో ఉంటారు ఓహోహో మీరిద్దరూ పెద్దోళ్ళు కాబట్టి మీ ఇంటికే రావాలా అమ్మా నాన్నని నా ఇంటికి తీసుకెళ్తాను ఎందుకు నేను కూడా ఇదంతా కాదు మా ఇంటికి పోదాం ఉండాలి మీరు ఇలా అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం నలుగురం కాబట్టి అమ్మా నాన్న ఒక్కొక్కరి దగ్గర మూడు మూడు నెలలు ఉంటారు ఈ ఐడియా బాగుందక్కా ఇలాగే చేద్దాం కూతుళ్ల ప్రేమను చూసి రమకు ఆనంద భాష్పాలు వచ్చాయి ఇక ఆ రోజునుంచి రమ రంగయ్య దంపతులు కొడుకు గురించి ఆలోచించడం మానేసి కూతుళ్లతో కలిసి సంతోషంగా ఉండేవారు ఇప్పటికీ మన మధ్య ఆడామగా పిల్లల మధ్య భేదాలు చూపించేవారు ఉన్నారు అమ్మాయిలను చదివించి వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఎవ్వరూ ఆలోచించరు వచ్చింది కాని రమలాంటి వారు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు వారు అందరూ మారాలని ఆశిస్తూ ఇక సెలవు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాజుపాలెం అనే ఒక ఊరిలో రాజు అనే ఒక నల్లని అబ్బాయి ఉండేవాడు రాజు నాన్న తన చిన్నతనంలోనే మరణించడంతో రాజు తన అమ్మ లక్ష్మితో కలిసి ఉండేవాడు రాజు వాళ్ల ఊరిలో అందరికన్నా నల్లగా ఉన్నందున అందరూ రాజుని ఎప్పుడూ ఏడ్పిస్తూ ఉండేవారు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాజు అమ్మ మాట్లాడుతూ ఇలా అంది రాజు ఈ ఆరోగ్యం బాగుండడం లేదు నువ్వు త్వరగా పెళ్లి చేసుకోరా నీ పిల్లలను చూసి నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అప్పుడే పక్కింటి పంకజాక్షం పెరుగుతోటి కోసం వచ్చి లక్ష్మి మాటలు వింటూ ఉంది ఒక్కసారిగా పంకజాక్షం నవ్వుతూ ఇలా అంది ఈ కర్రోడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందే పైగా ఈ కాలం అమ్మాయిలు తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు నా కొడుకుకేంటే కన్న ఎలా ఉంటాడు ఆ మాట విన్న పంకజాక్షం మూతి తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాని రాజు చాలా బాధపడుతూ ఏదో ఆలోచనలో పడతాడు ఇంతలో రాజు మామయ్య పరుగున ఇంటికి వస్తాడు నీకు ఒక శుభవార్త ఏమైందిరా ఎందుకంత కంగారు పడుతున్నావు ఇది కంగారు కాదక్కా ఆనందం మన రాజుకు ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది అవునా ఎంత చల్లని మాట నీ కడుపు చల్లగుండా ఇక మరుసటి రోజు రాజు అమ్మ మావయ్య కలిసి పెళ్లి చూపులకు వెళ్తారు అమ్మాయి అబ్బాయి అంగీకరించడంతో వారి పెళ్లి హడావిడిగా జరిగిపోతుంది ఇక కొత్త కోడలు కొడుకుని చూసి లక్ష్మి ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాజు తన భార్యను తీసుకుని పానీపూరి తినడానికి బయటికి వెళ్తాడు అప్పుడే అక్కడ పానీపూరి తినడానికి వచ్చిన సుభద్ర ఫ్రెండ్ తనను చూసి తన దగ్గరకు వస్తుంది ఆయ్ సుబ్బు ఎలా ఉన్నావు నుంచి చాలా బిజీ అయిపోయావు నీ ప్రాణ స్నేహితురాలను కూడా మర్చిపోయావు కదే అలా ఏం లేవే చెప్పు ఎలా ఉన్నావు నేను బాగున్నాలే కాని బావగారిని మాకు పరిచయం చేయొచ్చు కదా సుబ్బు ఇదిగో ఈయనే మా ఆయన ఏమండి ఇది నా క్లోజ్ ఫ్రెండ్ మౌనిక ఏమిటే జోకులు వేయద్దు నల్లగా ఉన్నాడు ఈయనమే ఆయన నువ్వు ఎంత అందంగా ఉంటావు ఇతనెలా పెళ్లి చేసుకున్నావే ఇక చాలు నీ నవ్వులు ఆపు మా ఆయనకు ఏం తక్కువైంది బంగారంలా ఉన్నాడు నువ్వు ఎన్నైనా చెప్పు ఇంత నల్లగా ఉన్న మనిషితో నేనైతే కన్నీసం మాట కూడా మాట్లాడను నువ్వు పెళ్ళేలా చేసుకున్నావే నేను ఆయన మనసును చూసి పెళ్లి చేసుకున్నా రంగును చూసి కాదు అయినా రంగులో ఏముంది ఆ కృష్ణ భగవానుడు కూడా నల్లగా ఉంటాడు ఆయన ఆయన్ని అందరూ ఎంతో ఇష్టపడతారు అలాగే నేను మా ఆయన్ను ఇష్టపడుతున్నాను శ్రీవారు ఇక వెళ్దాం పదండి సుభద్ర రాజు ఇంటికి తిరిగి వచ్చేస్తారు బయటికి నుంచి రాజు మాత్రం డల్గా తన గదిలోనే ఉంటాడు రాజుని డల్గా చూసి సుభద్ర రాజు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది ఏమైంది చాలాసేపు నుంచి చూస్తున్నా ఏదో ఆలోచిస్తూ బాధగా ఉన్నారు నా వల్ల నీకు అందరి ముందు ఎంత అవమానం జరుగుతుంది కదా ఏం మాట్లాడుతున్నారండి అలా ఏం లేదు మీరు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి అలాగే నా ప్రియమైన భార్య ఇక పద భోజనం చేద్దాం అంటూ ఇద్దరు భోజనానికి వెళ్తారు భోజనం అయ్యాక రాజు రూమ్ లో కూర్చొని యూట్యూబ్ లో తెల్లగా ఎలా అవ్వాలి అనే వీడియోస్ చూస్తూ ఉంటాడు అలా కొన్ని వీడియోలు చూసి రాజు ఒక ఫేస్ ప్యాక్ రెడీ చేస్తాడు ఇక ఫేస్ ప్యాక్ మొహానికి రాసుకుని కూర్చుంటాడు కాసేపటి తర్వాత సుభద్ర గదిలోకి వస్తుంది ఫేస్ ప్యాక్ వేసుకున్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమిటండి పనులు మీకు ఏదో అయింది ఆ రాక్షసి దిష్టి పెట్టింది ఉండండి మీకు దిష్టి తీస్తాను అబ్బా సుభద్రా అలా ఏం లేదులే నువ్వు పడుకో నేను కాసేపటికి ఫేస్ ప్యాక్ క్లీన్ చేసుకుని పడుకుంటా సరే కానీ ఈ అవతారంలో బయటికి వెళ్ళకండి అత్తయ్యగారు చూస్తే భయపడతారు అంటూ సుభద్ర నిద్రపోతుంది ఫేస్ ప్యాక్ ఆరిపోయేలోగా రాజుకు దాహం వేస్తుంది నీళ్లు తాగడానికి బయటికి వెళ్తాడు అప్పుడే తన రూమ్ నుంచి బయటికి వచ్చిన లక్ష్మి రాజుని ఆ ఫేస్ ప్యాక్లో అలా చూసి భయంతో కేకలు వేస్తుంది ఇంట్లో దయ్య ఉంది అమ్మా నేను రాజుని కాని రాజు మాటలు ఏమీ లక్ష్మి వినకుండా భయంతో ఇంకా గట్టిగా కేకలు వేస్తుంది గాడ నిద్రలో ఉన్న సుభద్ర తన అత్తయ్య కేకలు విని బయటికి వస్తుంది ఏమైందత్తయ్యా ఎందుకలా అరుస్తున్నారు ఇంట్లో దయ్యం ఉందమ్మా నేను నా కళ్ళతో చూశాను అయ్యో అమ్మా నేను రాజుని నీ కొడుకుని దయ్యాన్నో భూతాన్నో కాదు ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్యా శాంతించండి ఆయన మీ అబ్బాయి రాజు ఇంట్లో ఏ దయ్యమూ లేదు ఆహా ఒరే బుద్ధిలేని వెదవా ఎందుకురా ఈ వృద్ధాప్యంలో నన్ను ఇలా భయపెడుతున్నావ్ నన్ను చంపేద్దామని చూస్తున్నావా ఇంత రాత్రివేళ దయ్యంలా ఎందుకు తిరుగుతున్నావ్ ఫేస్ ప్యాక్ పెట్టుకుంది చాలు ఇక వెళ్ళి కడుక్కోండి ఎందుకెలా తెల్లగా అవ్వాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు ఇంట్లో ఉంది దయ్యమేమో అనుకుని భయపడిన లక్ష్మి మనసు కాస్త కుర్దుటపడ్డాక తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక రాజు స్నానం చేసి నిద్రపోతాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి రాజు తెల్లగా అవ్వాలనే తన ప్రయత్నాన్ని వదలకుండా ఏదో ఒక ఫేస్ ప్యాక్ రాస్తూ ఉంటాడు కానీ తన ఫేస్ మీద ఎటువంటి మార్పు ఉండదు ఎన్ని ఫేస్ ప్యాక్లు రాసుకున్నా ఏమీ ఉపయోగం లేకపోవడంతో రాజు చాలా నిరాశపడతాడు తాను నల్లగా ఉన్నాడని సుభద్రతో బయటికి ఎక్కడికి వెళ్లేవాడు కాదు ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు సుభద్ర రాజుని బలవంతంగా తన ఫ్రెండ్స్ పార్టీకి తీసుకువెళ్తుంది అక్కడ సుభద్ర ఫ్రెండ్ మాట్లాడుతూ ఇలా అంది హాయ్ బావు గారు మా సుభద్రని ఏం మాయం చేశారు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోవడమే మానేసింది అయ్యో నేను ఏమి మంత్రగాన్ని కాదు మాయలు మంత్రాలు చేయడానికి నా సుభద్రని నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అందువల్ల సుభద్రకి ఎవ్వరి అవసరం రాదు నా వల్ల తన కంట్లో నుంచి ఒక్క నీరు నీరుచూప కూడా రాకుండా చూసుకుంటాను సరే మరి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు వెళ్ళగానే సుభద్ర ఫ్రెండ్ ఇలా అంటాడు ఒక మాట చెప్తాను ఫీల్ అవ్వకు రాజు చాలా మంచివాడులా ఉన్నాడు కానీ ఏంటి ఆయన నల్లగా ఉన్నాడనే కదా మీ అందరికీ సీరియస్గా ఒక విషయం చెప్తాను అందరూ శ్రద్ధగా వినండి ఆయన నా భర్త ఆయన నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా నాకిష్టమే నా ముందు మా ఆయన గురించి అలా మాట్లాడే హక్కు మీ అందరికీ లేదు ఇక సుభద్ర ఆ పార్టీలో ఉండలేక బయటికి వచ్చేస్తుంది అప్పుడే పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి సుభద్ర హ్యాండ్ బ్యాగ్ని లాక్కొని పారిపోతాడు సుభద్ర రాజు ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేస్తారు కాని ఆ దొంగ తప్పించుకొని పారిపోతాడు ఇక చేసేది ఏమీ లేక సుభద్ర బాధపడుతూ రాజుతో ఇలా అంటుంది ఈ రోజు లేవగానే మొహం చూశానో ఏంటో కాని ఇలా అన్ని జరుగుతున్నాయి ఇంకెవరి మొహం చూసుంటావు ఈ కర్రోడి మొహమే రాజు అలా అంటూ ఉండగానే సుభద్రకి తన ఫ్రెండ్ మౌనిక కనిపిస్తుంది మౌనికను చూసి సుభద్ర మౌనిక దగ్గరకు వెళ్తుంది అరే మౌనిక నీకు ఒక్క మాట కూడా చెప్పలేదు పెళ్లికి పిలవలేదు అదే మరి సుబ్బు నీకు తెలుసు కదే పెళ్లి తర్వాత ఎన్ని బాధ్యతలు ఉంటాయో కుదరలేదే ఏమి అనుకోకు ఆ సర్లే పెళ్లికి ఎలాగో రాలేదు కనీసం మీ ఆయన ఫోటో అయినా చూపించు మీ ఆయన ఎంత అందగాడో నేను చూస్తాను ఫోటోనా మొబైల్ ఎక్కడో పోయిందే పెళ్లి ఫోటోస్ ఏమీ లేవు ఏదో ఒక సాకు చెప్పి మౌనిక అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అప్పుడే సుభద్ర హ్యాండ్ బ్యాగ్ని కొట్టేసిన ఆ పొట్టి వ్యక్తి మౌనిక దగ్గరకు వచ్చి ఇలా అంటాడు మౌనిక డార్లింగ్ ఈరోజు మంచి బేరం తగిలింది పద వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఇలా చెబుతూ ఉండగా అతని చూపు మీద పడింది సుభద్రని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు ఇదంతా చూసిన సుభద్ర మౌనికని వెక్కిరిస్తూ ఇలా అంటుంది ఓహో ఇదా అసలు విషయం ఇతనేనా నీ హ్యాండ్సం హీరో రోజు ఎన్ని మాటలు అన్నావే అందుకే అంటారు ఎప్పుడూ ఎవరిని ఎగతాలు చేయకూడదు లేకపోతే మన జీవితం మనల్ని ఎగతాలు చేస్తుంది ఇక మీరిదంతా చూసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి నల్లగా ఉండడం మీ తప్పు కాదు ఏదో ఒక లోపం లేనిదే ఎవ్వరూ ఉండరు మంచి చెడు చూసేవారి చూపులో ఉంటుంది సరే మేడం ఇప్పటినుంచి నేను నల్లగా అని బాధపడను సరేనా ఇక ఇంటికి వెళ్దామా అంటూ సుభద్ర రాజు ఇంటికి వెళ్లిపోతారు ఇక ఆ రోజు నుంచి వారు ఎంతో ఆనందంగా జీవితం సాగిస్తారు ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథలో మీకు నచ్చిన భాగం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలిపండి బాయ్